నమస్కారం బి6 న్యూస్ కి స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం పడమటి కేశవపురంలో ఘనంగా దుర్గమ్మ ఉత్సవాలు భక్తులు బోనాలు సమర్పించనున్న వైనం తిరుపతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతి వేడుకలు బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు టిటిడి పాలకమండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్ సమావేశం శ్రీవాణి ట్రస్ట్ మీద అవగాహన లేని వాడు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ భూమన కరుణాకర్ రెడ్డి సమావేశం సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి తెలుసుకుంటున్నట్లు వెల్లడి బచ్చన్నపేట మండలం పడమటి కేశవాపూర్లో అంగరంగ వైభవంగా దుర్గమ్మ పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయి జూన్ 1వ తేదీ మొదలుకొని 8వ తేదీ వరకు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో బొడ్రాయి పండుగ పోచమ్మ ఎల్లమ్మ దుర్గమ్మ పండుగల్లో భాగంగా భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు పడమటి కేశవాపూర్ గ్రామ సర్పంచ్ గిద్దల రమేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో దుర్గమ్మ గుడిని గ్రామ ప్రజల సహకారంతో నూతనంగా నిర్మించారు పండుగ ఏర్పాట్లలో భాగంగా లైటింగ్ సిస్టమ్ గుడి వద్ద చలువ పందిళ్లు వేయించారు వేసవికాలం కావడంతో ప్రజల దాహార్తిని తీర్చడానికి చల్లని మినరల్ వాటర్ ఏర్పాటు చేశారు గుడి వద్ద పేద బ్రాహ్మణులతో హోమం నడుస్తోంది ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గ్రామంలో నీటి సౌకర్యం విద్యుత్ రేట్లు భారీగా ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ తెలిపారు మొత్తం మీద బంధువులతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొందన్నారు బచ్చన్నపేట మండల్ పడమటికేశవపూర్ గ్రామం నా పేరు గిద్దెల రమేష్ పడమటికేశవపూర్ సర్పంచ్ ఈరోజు మా పడమటికేశవపూర్ గ్రామంలో మొదటిసారి దుర్గామాత ఉత్సవాలు జరగడం నాకెంతో ఆనందంగా ఉంది దీనికి ముఖ్యంగా మా గ్రామ ప్రజలే నాకు అన్నదండాలు వండుకుంటూ ప్రతి ఒక్క చిన్న విషయంలో వాళ్ళు ముందు వండుకుంటూ దీనికి విజయం కారణమే వారు కావున ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి విజయవంతం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే యువకులకు పెద్దలకు కుల సంఘాల వారిగా అందరికీ ప్రతి ఒక్కరికి దీంతో పాటు మన శర్మసార్ సంఘానికి పంతులకు సన్నాయికి బ్యాండ్ వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ పండుగ మొదలుపెట్టి ఎన్ని రోజులైతుంది మేము ఈ ఉత్సవాలు మొదలుపెట్టి 1/6/2022 అంటే గత 4 రోజులు కాబోతుంది ఇంకా 4 రోజులు కార్యక్రమాలు ఉన్నాయి పోచమ్మ పండుగ పెద్దమ్మ పండుగ దుర్గమాత పండుగ మంగళవారం నాడు దుర్గమ్మ బోనాలు బుధవారం నాడు గణభోజన కార్యక్రమాలు ఉంటాయి కావున ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ కలిసి అందరూ కలిసి ఈ విజయాన్ని చేయాలని కోరుకుంటున్నాను ఈ రోజు 1 గంటలకి అన్నదాన కార్యక్రమం ఉంటుంది అందరూ వచ్చి వనభోజనం చేసుకుని వెళ్ళాలి ఈ ఏర్పాట్లు ప్రతి ఒక్క కొరని ఉంది గ్రామ ప్రజలే నాదేం లేదు ప్రతి ఒక్కరు చేయుంటేనే ఈ స్టేజ్కి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కల సహసహకారాలతోనే ఇది విజయవంతం చేయడానికి నేను ముందుకు వచ్చాను కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ చిన్నలకు పెద్దలకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అవ్వలకు అయ్యలకు అందరికీ ప్రత్యేక చేతులెత్తి దండం పెట్టి నమస్కరిస్తున్నాను తిరుపతిలో గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి రాయలసీమ రంగస్థలి కళాకారుల ఆధ్వర్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ వేల పాటలు ఆలపించిన వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు ప్రజల మనసులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిరస్మరణీయుడన్నారు హే అమరే 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 అమరే
గాన సుధామయ్య గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పలు భాషలలో పాటలు పాడి అందరి మన్ననలు పొందిన మహా గాయకులు బాలసుబ్రహ్మణ్యం గారు. కొన్ని వేల పాటలు పాడి భారతీయ సంస్కృతిని పాటల ద్వారా ఇన్ముడింపు చేసిన మహా గాయకులు బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పిస్తున్నాము. ఆయన మరణించినప్పటికీ ఆయన పాటల ద్వారా మన హృదయాలలో చిరంజీవిగా ఉంటారు. జోహార్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, అమర్ రహే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయనకు ఘన నివాళి. టీటీడీ పాలక మండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్ సమావేశం జరిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవాణి ట్రస్ట్ మీద అవగాహన లేని వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో కొంతమంది శ్రీవాణి ట్రస్ట్పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఉపాధి కోల్పోతున్నారని కొందరు వాపోతున్నారు. ఇది ముమ్మాటికి వాస్తవమే. చాలామంది దళారుల ఉపాధి కోల్పోయారు. తిరుమలకు వచ్చే భక్తులు దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు. వారి ఆట కట్టించేందుకే శ్రీవాణి ట్రస్ట్ పేరుతో దర్శనాలు ఏర్పాటు చేసింది టీటీడీ. భక్తుల ఫిర్యాదు మేరకు ఇప్పటి వరకు 217 మందిని తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. 216 మంది ఇలాంటి తప్పులు చేయమని బైండ్ ఓవర్ అయ్యారు. 1377 మంది దళారులను తిరుమలకు నిషేధించారు అధికారులు. శ్రీవాణి ట్రస్ట్ నగదు ఎవరి జోబులకు వెళ్లడం లేదు. చాలా మందికి ఉపాధి కోల్పోతున్నారు అని చెప్పే మాట కూడా చెప్పడం, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఉపాధి కోల్పోతున్న మాట వాస్తవము. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఉపాధి కోల్పోతున్న వారు ఎవరు అంటే దళారీలు, బ్రోకర్లు, శ్రీవారి భక్తులను మోసం చేసే దుర్మార్గులు, వీరికి ఉపాధి కోల్పోతున్న మాట వాస్తవం. మీరందరూ చూస్తున్నారు, శ్రీవారి భక్తులు చాలామంది, నేను గత 6 నెలలుగా చాలామందిని విచారించినప్పుడు వారు చెప్పిన మాట ఒకటే, మేము 3 సంవత్సరాలకు ముందు మేము శ్రీవారి దర్శనం కోసం వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో దిగ్గానే, బస్టాండ్లో దిగ్గానే కొంతమంది మీకు దర్శనం కావాలా మేము ఇప్పిస్తాం. ఏ దర్శనం కావాలా? మీకు రూమ్ కావాలా మేము ఇప్పిస్తాం. చాలామంది భక్తుల దగ్గర ఓపిడి చేశారు. కొంతమందికి అయితే మనకు ఈ టెక్నాలజీలో ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను వీరు కనిపెట్టి తద్వారా టికెట్లను రకరకాలుగా మోసం చేసి 20,000-30,000 టికెట్లు అమ్మి కొంతమంది దర్శనాలకు తొందరగా కావాలని వస్తారు. సోమవారం దర్శనం కోసం ఎంతైనా ఖర్చు పెడతారు, తన దగ్గర ఉన్నటువంటి 50,000 ఎత్తుకుని వస్తాడు. ఆ 50,000 రూపాయలు స్వామికి హుడ్డీలు వేయాలని వస్తారు, వీళ్ళు హుడ్డీలు వేసేస్తారు. చాలామందికి అయితే మోసం చేశారు. వాళ్ళంతా కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ద్వారా 2,217 మందిని అరెస్ట్ కూడా చేశారు మన టీటీడీ పోలీసు ఎంక్వైరీల్లో. ఎవరైతే భక్తులు కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ ఆధారంగా ఎంక్వైరీ చేసినప్పుడు 217 మందిని అరెస్ట్ చేశారు. కొంతమందిని అయితే 216 మందిని బైండ్ అవర్ చేసుకున్నారు. ఇంకొక విచిత్రమైన మాట ఏమంటే, 1,377 మందిని తిరుమలకు నిషేధించారు. ఆయన నువ్వు తిరుమలకు రాకూడదు అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే, శ్రీవారి దర్శనానికి వచ్చే దేశంలో
ఆయన దర్శనానికి వచ్చే శ్రీవారి దర్శనానికి వచ్చే వాళ్ళకి ఇలాంటి దోపిడీ తిరుపతిలో జరిగితే తిరుమలలో జరిగితే వాళ్ళందరిని కట్టడి చేస్తే అందుకోసమే శ్రీవాణి ట్రస్ట్ అనే ఒక ట్రస్టును పెట్టి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ శ్రీవాణి ట్రస్ట్ ఈ ట్రస్ట్ ద్వారా మనం దోపిడీ విధానాన్ని నిర్మూలించొచ్చును అనే ఆలోచనతో ధర్మారెడ్డి గారు బాగా అనుభవం ఉన్న వ్యక్తి ఆయన అనుభవంతో మనం ఏ విధంగా ఇది కట్టడి చేయొచ్చున్న ఆలోచించి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయలు ట్రస్ట్ కలుస్తుంది 500 రూపాయలు టికెట్ రూపంలో వెళ్తుంది ఈ డబ్బును ఏం చేస్తున్నారు చాలామంది అడిగారు నన్ను అసలు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే డబ్బులు ఎక్కడికి పోతా ఉంది సుబ్బారెడ్డి గారు జోబుల్లోకి వెళ్ళడం లేదు ధర్మారెడ్డి జోబుల్లోకి వెళ్ళడం లేదు ఎవరి జోబుల్లోకి వెళ్ళడం లేదు పారదర్శకంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే డబ్బులను ఆలయ నిర్మాణాలకి ఆలయ పునర్నిర్మాణాలకి కొత్త ఆలయాలు ఈ కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు పెడుతున్నారు బోమన కరుణాకర్రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం తరపున గడప గడపకు వెళ్లి తెలుసుకుంటున్నామన్నారు. అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమంలో ఆలస్యంగా తిరుపతిలో ప్రారంభించామన్నారు. ప్రతి గడప గడప ప్రతి ఇంటి నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో తిరుపతిలో 89,000 మంది ఓట్లు వేస్తే నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2,20,000 మందికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. 1,600 కోట్ల రూపాయలు నేరుగా ప్రతి ఇంటికి అందించామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం అని అన్నారు. చెప్పండి మా మళ్ళా వచ్చిందండి మా కార్డు మళ్ళీ తెచ్చిచ్చండి అన్నది ఏదైనా మనం ఏం చేయాలి అన్నది తెలుసుకుంటాము.
మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి ప్రజారంజక కార్యక్రమాలు ప్రజలకు వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపటం కోసమని దాదాపు ప్రతి ఇంటికి ఆయన చేసినటువంటి సామాజిక హిత ఆర్థిక సహాయాలు ఇవన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి గడప గడపకు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు పథకాలు వాటి ఆశయాలు లక్ష్యాలు ఇవన్నీ కూడా కార్యకర్తలంగా మా అందర్నీ కూడా ప్రతి గడప తొక్కి జగనన్న చేస్తున్నటువంటి మంచి పనులన్నీ కూడా ప్రతి ఇంటికి ఏ పథకం ద్వారా వాళ్ళు పొందినటువంటి లబ్ధిని తెలియజెప్పాలని ఆయన మమ్మల్ని ఆదేశించటం జరిగింది. ఇది గత నెలనే ప్రారంభం కావాల్సినటువంటిది, కానీ నాకు కాస్త ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం కారణంగా ఆలస్యంగా ఈ రోజున తిరుపతిలో ప్రారంభించటం జరిగింది. ప్రజలు ప్రతి ఇంటిలోనూ కూడా ఆ మహిళలు ఆ అక్క చెల్లెమ్మలు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి ఎస్ మీరు చెప్తున్నటువంటిదంతా కూడా నిజం, మాకు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఆయనకే మళ్ళీ మళ్ళీ మద్దతును తెలియజేస్తాం, మా ఆశీర్వాదం ఆయనకే ఇస్తాము అని ఇప్పటి వరకు వెళ్ళిన ప్రతి గడప ఆనందంతో సంతోషంతో ప్రతి ఇల్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నది. చాలా ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. గతంలోనూ చెప్పినాం, మేం మాటలు కాదు చేతలతో చూపించిన తర్వాతనే ఓట్లు అడుగుతాము అనని. ఈ రోజున ప్రభుత్వం మన తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికలలో 89,000 మంది ఓట్లు వేస్తే ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పథకాల ద్వారా జగనన్న 2,20,000 మందికి మాకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు 90,000 అయితే లబ్ధిదారుల సంఖ్య 2,20,000 మంది. ఇప్పటికే దాదాపు 1,600 కోట్ల రూపాయలు తిరుపతిలో ఉన్నటువంటి పేద ప్రజల ఇళ్లకు నేరుగా వాళ్లకు ఆర్థిక సహాయం జగనన్న చేయటం జరిగింది. అందువలనే ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ 100%కి మేము జగనన్నను సమర్థిస్తాము మళ్ళీ అని తెలియజెప్పడం చాలా సంతోషాన్ని కలిగజేస్తుంది. తిరుపతి గంగమ్మ జాతర ముగిసినా కూడా భక్తులు 5 వారాల పాటు అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు. అందులో భాగంగా రాయలసీమ రంగస్థల కళాకారులు వివిధ రకాల వేషధారణలతో ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. మరో 4 వారాల పాటు ఇదే విధంగా మొక్కులు తీర్చుకుంటామని భక్తులు చెబుతున్నారు. జై గంగమ్మ తల్లి.
जात्र संदर्भंग रो मंगलवार गोपी गारी आध्य में कलाकार कल वेशधारण धरी अम्मवारी दर्शन जी सदर्भ मन्यमराजु वायुपुत्र आर्ट्स फिल्म यूनिट तरफ अम्मवारी मुक्ति चलिए घन विजय साधी वेकोनी वाजु शुभदीन मंगलवार अम्मवारी आशीस मंच वर्ष कुरी अदे अम्मवर तिरुपति प्रजल की इच्छे आशीस प्रती इंक रे वारना मिगलनाई प्रती वेश धरी आ महातल्ली आशीर्वाद सदर्भंग तिरुपति प्रजल जय गंगम्म ओके सर जय गंगम्म तल्ली देश तिरुपति गंगा जात्र जगह विधा एक्कड़ा जरगदु मन तिरुपति गंगा जात्र को अंत विशिष्ट जात्र जगह तरह मल्ली ऐदु मंगलवार जात्र लागाने इक्कड़ जरुगुतुंदी इदि रेंडो मंगलवार ई रोजु भक्त अधिक संख्य वी अम्मवारी दर्शन अम्मवारी की प्रत्येक अलंकरण अभिषेका देवस्था वो चार मेम कलाकार तरफ प्रति मंगलवार विविध वेशधारण तो वी अम्मवारी मोक्कुलु चेल्लिंचुकुंटुन्नामु दानिलो भागंगाने सप्त ऋषुलु एडु मंदि ऋषुलु आंजनेय स्वामी एनिमिदि मंदि वच्चि कलाकारुलु अम्मवारिनि दर्शिंचुकुन्नामु कोरिन कोर्कुलु तीर्चे कल्पवल्लि गंगम्म तल्लिनि दर्शिंचुकुंटे सकल रोगालु सुख संतोषालु मनकु सकल रोगालु लेकुंडा आरोग्यंगा सुख संतोषालतो मनं जीविस्तामनि तेलियजेस्तुन्नानु जय गंगम्म तल्लि ओके सर जय गंगम्म तल्ली मूडो मंगलवार अम्मवारी तिरुपति चूड़ा अभी तिरुपति वायुपुत्र मन्यराजु సర్ మూవీ స్టోరీ ఏం సార్ అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా ట్రక్స్ గురించి సమాజంలో జరిగే ఇప్పుడు గంజాయి ఇవన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి ఆ గంజాయి గురించి ఒక కాన్సెప్ట్ తీసుకొని సే నో టు డ్రగ్స్ అనే ఒక నినాదంతో సినిమా తీయడం జరిగింది ఇటీవల కల్నాకర్ రెడ్డి గారు కూడా ట్రైలర్ లాంచ్ చేశారు అది అందుకనే యూట్యూబ్లో చూడండి వస్తుంది మన్యంరాజు అందరూ ఆ సినిమాని చూసి ఆ ట్రైలర్ చూసి అందరూ షేర్ చేసి నచ్చితే అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వైపు కార్డ్స్ని సార్ యువకులకి మంచి సందేశం ఉంటుందా సార్ ఖచ్చితంగా యువకులకి సందేశం కోసం ఆ సినిమా తీయడం కూడా కారణం యువకులు చెరిపోతున్న తప్పుదోవ పట్టుకుని ఉండడం కోసం ఆ సినిమా తీయడం జరిగింది కాబట్టి అందరూ చూసి ఫాలో అయ్యి దాంట్లో ఆ తప్పుదారిలో పోకుండా మంచిదారి ఉంటామనే ఒక సదుద్దేశంతోనే సినిమా తీయడం ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా కాసిన్ న్యూ పాలవంచ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా బొడ్డుగూడెంలో నిర్వహించారు. బాలు చిత్రపటానికి పూలమాలలు వేశారు. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు కొన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో న్యూ పాలవంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు కాసిన్, మోలాజాని, రహీం, మిరా, రసూల్, సిద్ధు, మస్తాన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఎన్నో వేల పాటలు పాడి మన ముందు ఆయన లేకపోయినా మన ముందు సజీవంగా ఉన్నారు.
మన ఆయన స్మరించుకుంటూ మన ఆయన పుట్టిన సందర్భం ఈరోజు కేక్ కటింగ్ చేస్తూ మన ఆయన పాడిన పాటలో పాట మీకు పాడి వినిపిస్తాను.